హైకోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీగోడ వివాదం అంశంపై నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని విచారణ చేపట్టారు. మంగళవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాలను తహసీల్దార్ మనోహర్ బాబు, మండల విద్యాశాఖ అధికారి మధుసూదనులతో కలిసి పరిశీలించి విచారణ చేపట్టారు. పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు కోర్టులో కేసు వేసిన ఇరు వర్గాలను విచారణ చేసి డీఈఓ నివేదికలు తీసుకున్నారు. విచారణలో తీసుకున్న నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని డీఈఓ గంగాభవాని మీడియాకు తెలిపారు. ముత్తుకూరు ఎంఆర్ఓ గారు, నేను ఈపూర్ వెంకటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి విచారణకు రావడం జరిగింది. అన్ని వర్గాల నుంచి కూడా స్టేట్మెంట్స్ ను తీసుకోవడం జరిగింది. తదుపరి మన నివేదికను ఆనరబుల్ హైకోర్టుకి సమర్పించడం జరుగుతుంది. మాకు 762 సర్వే నంబర్లో మా మేనమామ గారైన వెన్నెలగండి సుబ్రహ్మణ్యం గారు 60 సంవత్సరాల క్రితం ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఇక్కడే రిటైర్ అయ్యి స్కూల్ పక్కన 1 ఎకరం భూమిని ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొని అనుభవించుకుంటున్నాడు. వంశ పారంపర్యంగా ఆ తర్వాత 30 సంవత్సరాల నుంచి నేను ఆ స్థలంలో ఉంటూ జీడి మామిడి తోట వేసుకుని సొంతగా ఇళ్లు కట్టుకుని కాపురం చేస్తున్నాను. కొంతమంది గ్రామస్తులు మా ఇంటికి దక్షిణ వైపున స్కూల్కి ప్రహరీ గోడ కట్టాలని నన్ను కోరగా నేను సమ్మతించి కట్టుడుకు అవకాశం లేనందువలన సదరు ఎలుగును నా కంచెను తొలగించి దూరంగా 15 అడుగులు లోపలికి నేనే కంచె వేసుకొని ఆ గ్రామస్తులకు సహకరించాను. కానీ కొంతమంది దుర్మార్గులు నా మీద దౌర్జన్యముగా నా స్థలమును ఆక్రమించాలని ప్రయత్నం చేశారు. కాబట్టి నేను ఇది న్యాయం జరగాలని ఈ యొక్క సర్వే నెంబర్ 11 762 11 ఎకరాల 27 సెంట్లను మొత్తం గ్రామస్తులందరూ ఆక్రమణలో ఉన్నది. దొరువులపాలెం పంచాయతీ పరిధిలోని జడ్పీ హై స్కూల్ సంబంధించిన స్థలం, 5 ఎకరాల స్థలం అడంగంలో ఉంది. ఆ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు వాళ్ళ సొంతానికి ఆక్రమించుకుంటున్నారు. అది ఆక్రమించుకోకూడదని దాన్ని స్కూల్కే ఉంచే విధంగా చేయమని చెప్పి మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు ఈరోజు డిఓ గారి సమక్షంలో ఎన్క్వైరీ చేయడం జరిగింది. మా వెర్షన్ ఒకటే, స్కూల్ యొక్క స్థలాన్ని ఆక్రమణ గురి కాకుండా స్కూల్ స్థలాన్ని స్కూల్కే ఉంచమని మేము గౌరవ హైకోర్టునికి తెలియజేయడం జరిగింది. తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వెయిట్ చేయడం జరుగుతుంది. మా స్కూల్ స్థలం స్కూల్కే ఉండేటట్టు వేరే వ్యక్తులకు ఆక్రమణ గురి కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది దాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. మొత్తం 5 ఎకరాలు స్కూల్ స్థలం 5 ఎకరాలు స్కూల్కే ఉండేటట్టు ఆక్రమణ ఆల్రెడీ 2.5 ఎకరాలు ఆక్రమణ గురి అయింది. మొత్తం 5 ఎకరాల స్థలాన్ని స్కూల్కే ఉంచేటట్టు చేయవలసిందిగా మా ప్రార్థన. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.